ఫైనల్స్గా భావించిన ఎన్నికల్లో ఏ మ్యాజిక్ చోటు చేసుకుంది? తాను మహర్ జాతకుండని కేసీఆర్ మరోసారి ఎలా నిరూపించుకున్నారు? తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పును ఏ దృష్టితో చూడాలి? సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత ఎవరి వల్ల సానుకూలతగా మారింది? వారసత్వ బదలాయింపు విషయంలో కేసీఆర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నిన్నటి వరకు రాహుల్ గాంధీని పప్పు అన్నవారే ఇప్పుడు వేనోళ్లతో ఎందుకు పొగుడుతున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. జో జీతా వహి సికందర్. ఎన్నికలలో గెలిచిన వారిని ఇలాగే పిలవాలి. అప్పటి వరకు రకరకాల విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఎన్నికలలో గెలవగానే వీరులు శూరులు అయిపోతారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తీసుకుందాం. ఇంతకాలం ఆయనను పప్పు అని గేలి చేసిన వారు, ప్రధాని మోదీని ఏం ఢీకొనగలరు అని సందేహపడ్డవారు ఇప్పుడు మధ్య భారతంలో 3 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో గెలవగానే రాటుదేలిన రాహుల్ అని కితాబిచ్చేస్తున్నారు. నిజానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ప్రజలిచ్చిన తీర్పునకు రాహుల్ గాంధీ నాయకత్వ పటిమకు సంబంధమేమిటో తెలియదు. ప్రభుత్వ వ్యతిరేక అనుకూలతల ఆధారంగా ప్రజల తీర్పు ఉంటోంది. స్థానిక నాయకులు వాటిని తమకు అనుకూలంగా మలచుకోవడంలో అనుసరించే వ్యూహాలను బట్టి ఎన్నికలలో జయాపజయాలుంటాయి. మిజోరాంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2వసారి కూడా చతికిలబడింది. అంటే ఈ 2 రాష్ట్రాల్లో రాహుల్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు అంగీకరించలేదని చెప్పలేం కదా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇన్నాళ్లుగా రకరకాల విమర్శలు చేశారు. అధికారాన్ని ఆ నలుగురే అనుభవిస్తున్నారని నిందలు వేశారు. కుటుంబ పాలన, నియంతృత్వం, సామాజిక న్యాయం వంటి విమర్శలను ప్రజలు పట్టించుకోలేదని తెలంగాణలో జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. అధికారంలో ఉన్నవారిది ఏ కులం, సమాజంలో వారి సంఖ్య ఎంత అనేవి ముఖ్యం కాదని, ప్రభుత్వం వల్ల తాము ఏమి లాభపడ్డామన్నదే ప్రజలకు ముఖ్యమని స్పష్టమైంది. సిద్ధాంత రాద్ధాంతాలు వెనక్కిపోయి సంక్షేమం తెర మీదకొస్తోంది. ఇకపై ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో గెలవాలంటే సంక్షేమానికే పెద్దపీట వేయాల్సి ఉంటుందని సెమీఫైనల్స్గా జరిగిన ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యమంత్రులుగా ఉన్నవారి వ్యవహార శైలి కూడా ప్రజలకు అనవసరమని తేలిపోయింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యక్తిగతంగా చాలా మంచివాడని భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేవారు కూడా అంటూ ఉంటారు. అయినా అక్కడి ప్రజలకు ఆయన పాలన పట్ల ముఖం మొత్తినట్టయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించడంతో ప్రజలు అటుమొగ్గారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంభావి అని, అదని ఇదని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ప్రజలవేమీ పట్టించుకోకుండా ఆయన పాలనలో అందుకున్న సంక్షేమ ఫలాల పట్ల సంతృప్తి చెంది కృతజ్ఞతతో మళ్లీ దీవించారు. కేసీఆర్ ఎవరిని కలుస్తారు, ఎవరిని కలవరు అనేది తమకు అనవసరమని, తమకు కావలసినవి ఇస్తున్నారు చాలు అని ప్రజలు భావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను, హామీలను ఇచ్చింది. అయినా ప్రజలవేమీ నమ్మినట్టు కనిపించడం లేదు. కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకం తెలంగాణలో మరే ఇతర నాయకుడిపైన ప్రజలకు లేదని స్పష్టమైంది. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ నాయకత్వానికి, తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితుడైన కేటీఆర్ నాయకత్వానికి తిరుగులేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన, రాష్ట్రం పైన తండ్రి కొడుకులకు పూర్తి పట్టు లభించింది. ఎంతటి వారైనా వారిరువురి అధికారానికి తలొగ్గాల్సిందే. రాహుల్ గాంధీ విషయానికొస్తే 3 రాష్ట్రాలను హస్తగతం చేసుకున్నా ప్రధాని పదవిని అందుకోవాలంటే ఆయన మరెన్నో పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. మాయావతి, మమతా బెనర్జీ వంటి వాళ్లు ప్రధానమంత్రి పదవిపై ఆశతో ఉన్నందున లక్ష్య సాధనకు ఆయన మరెన్నో అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నందున ప్రస్తుతానికి పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమికి 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఊతమిస్తాయని భావిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
భిన్నమైన ఆలోచన ధోరణితో ఉన్నట్టు సమాచారం వస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనను మమతా బెనర్జీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే కాంగ్రెస్ తో కలిసి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి వేస్తున్న ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలినట్టే. మమతా బెనర్జీది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆమె ఎంత సాదాసీదాగా కనిపిస్తారో అంత ముక్కోపి కూడా. ఆ మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి బెంగళూరు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో పోలీసులపై మండిపడ్డ ఆమె నిరసనగా కారు దిగి నడిచి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు చొరవతో ఢిల్లీలో జరిగిన భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీల సమావేశంలో కూడా తన ఆగ్రహం ప్రదర్శించారు. సమావేశానికి అన్ని పక్షాల నాయకులు వచ్చినా 5-6 నిమిషాల తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చారు. దీంతో మండిపడ్డ మమతా బెనర్జీ సమావేశం నుంచి వెళ్లిపోవడానికి ఉద్యుక్తులు కాగా పక్కనున్న వారు ఆమెను అనునయించారు. ఆమెకు క్షణాల్లో కోపం వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఈ నేపథ్యంలో మాయావతి, అఖిలేష్ యాదవ్ తీసుకోబోయే వైఖరిని బట్టి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి భవిత ఆధారపడి ఉంటుంది. ఈ ఇరువురు కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించడానికి నిరాకరించే పక్షంలో కేసీఆర్ చెబుతున్న తృతీయ ఫ్రంట్ పురుడు పోసుకునే అవకాశం ఉంది. మమతా బెనర్జీ కేసీఆర్ తో ఈ ఇరువురు కలిస్తే 100కు పైగా సీట్లలో విజయం సాధిస్తారు. అప్పుడు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ఈ ఫ్రంట్ కీలకమవుతుంది. అయితే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ లేకుండా కేవలం ప్రత్యామ్నాయ ఫ్రంట్ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యంగా కనిపిస్తున్నది. కొత్త ఫ్రంట్ కోసం కేసీఆర్ మొదలుపెట్టిన ప్రయత్నాలు ఏ రూపం సంతరించుకుంటాయో వేచి చూద్దాం.